మిత్రులందరికీ ఈవీ తెలుగు ఛానల్ కి స్వాగతం అండి నా పేరు కృష్ణ చైతన్య మండేలా ఈ రోజు మనతో పాటు తున్వాల్ స్టామ్ జెడెక్స్ ఎలక్ట్రిక్ స్కూటర్ వాడుతున్న రవికుమార్ గారు అయితే మనతో పాటు ఉన్నారండి సో ఆయన మాటల్లోనే ఈ అసలు ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ ఎలా ఉంది ఈయన గత సంవత్సరంగా ఎలక్ట్రిక్ స్కూటర్ వాడుతున్నారు ఈ సంవత్సర కాలంలో ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ పై ఈయన గమనించిన పాజిటివ్స్ ఏంటి నెగిటివ్స్ ఏంటి అని ఇప్పుడు తెలుసుకుందాం సో రవి కుమార్ గారు అసలు మీరు ప్రొఫెషన్ పరంగా ఏం చేస్తారు అసలు ఈ తున్వాల్ ఎలక్ట్రిక్ స్కూటర్ ని ఎందుకు తీసుకుందాం నా క్లాత్ బిజినెస్ అండి క్లాత్ బిజినెస్ అయితే పెట్రోల్ ఈ రేట్ బట్టి రేట్ ఎక్కువ కాబట్టి ఇదైతే మనకి పెట్రోల్ అయితే మంత్లీ నాకు టెన్ థౌసండ్ అయిపోద్ది ఇది మంత్లీ వచ్చి కరెంట్ బిల్లు హైయెస్ట్ మనకి హౌస్ ది ఫైవ్ హండ్రెడ్ వచ్చినప్పుడు ఇంకో త్రీ హండ్రెడ్ ఎక్స్ట్రా అవుతుంది ఇది వన్ మంత్ వచ్చి త్రీ హండ్రెడ్ ఫోర్ హండ్రెడ్ అవుతుంది కరెంట్ బిల్ అంత నైన్ థౌసండ్ సిక్స్ హండ్రెడ్ మిగిలినట్టే కదా దాన్ని బట్టి తొమ్మిది వేల ఆరు వందలు మిగిలింది కాబట్టి దాన్ని బట్టి ఇది ఒకటి ప్లస్ పాయింట్ అంటే లైసెన్స్ అక్కలేదు అలాగే మనకి డ్రైవింగ్ హెల్మెట్ అక్కలేదు రిపేర్ అంటే ఉండదు ఓన్లీ బ్యాటరీలు పోతే బ్యాటరీలు మార్చుకుంటామే అంత మించి ఇంకేం లేదు లైట్ వెయిట్ అలాగే పిల్లలు అలాగే వన్ ఫిఫ్టీ కేజీస్ దాకా వెయిట్ కూడా అవుతుంది సో తొన్వాల్ స్టామ్ జక్స్ ఎలక్ట్రిక్ స్కూటర్ లో మీరు కంఫర్ట్ పరంగా ఎలా ఉంది అంటే ఇప్పుడు మీ మీ హైట్ పరంగా గానీ ఇంకొక విషయం లోడ్ పరంగా వన్ ఫిఫ్టీ కేజీస్ మీరు బట్టలు వ్యాపారం చేస్తున్నారు సో దాని ప్రకారం మీరు చెప్పండి వన్ ఫిఫ్టీ కేజీస్ వెయిట్ ఇద్దరు మామూలుగా ఇద్దరు మనుషులకు వచ్చిన ఫ్యామిలీ మొత్తం అయినా సరే వన్ ఫిఫ్టీ కేజీస్ లేదా బియ్యం బస్తా లేకపోతే ఇంకేమన్నా మాకు బట్టల లోడ్ ఇది తీసుకెళ్ళినా సరే మాకు సరిపోతుంది అంటే కంఫర్ట్ పరంగా సీటింగ్ ఎలా ఉంది అంటే ఎంతమంది కూర్చోగలు ఎంతమంది మామూలుగా త్రీ నెంబర్స్ కూర్చోవచ్చు కానీ టూ నెంబర్స్ కూర్చోండి మాకు సస్పెన్షన్ పరంగా సస్పెన్స్ పరంగా బాగుందండి వెహికల్ ఇంకేమిదండి సస్పెన్స్ గానీ ఇది కానీ నెంబర్ వన్ ఇంకా సో రవికుమార్ గారు మీరు ఇది నో లైసెన్స్ స్కూటర్ అని చెప్తున్నారు కానీ జనరల్ గా మీకు ఎంత టాప్ స్పీడ్ వెళ్తుంది ఇక్కడ లో అని హై అని ఉంది కదా లో హై అంటే హై అయితే ముప్పై కిలోమీటర్స్ స్పీడ్ వెళ్ళచ్చండి లో అయితే ట్వంటీ కిలోమీటర్స్ బిలో ట్వంటీ ఫిఫ్టీన్ ఈ కిలోమీటర్స్ వెళ్ళొచ్చు ఇక తర్వాత విషయానికి వస్తే మీకు కొన్నప్పుడు వాళ్ళు ఎన్ని కిలోమీటర్ రేంజ్ వస్తుంది చెప్పారు మీరు ఇప్పుడు నడిపిన తర్వాత ఎంత వస్తుంది సార్ ఛార్జ్ పెడితే అరవై కిలోమీటర్ల దాకా అండి మినిమం డే వచ్చి థర్టీ ఫార్టీ కిలోమీటర్స్ టూ డేస్ కి ఒకసారి నాలుగు గంటలు డైలీ గంటలు సో ఈ నాలుగు గంటల్లో రోజు పెట్టేటప్పుడు ఈ సంవత్సరం మీరు గమనించారు కదా ఈ సంవత్సరం వ్యవధిలో మీరు ఎన్ని కిలోమీటర్లు ప్రయాణించారు నేను ఈ సంవత్సరం వచ్చి ఐదు వేల నాలుగు వందల దాకా ప్రయాణించానండి ఈ లెక్కను మీరు పెట్రోల్ మీద ఎంత ఆదాయం చేసి ఒక లక్ష రూపాయల దాకా ఆదాయం వచ్చింది అంటే ఈ లెక్కన మీరు ఒక ఎలక్ట్రిక్ బండితో ఒక ఇంకొక బండి డబ్బు అయితే తర్వాత లైటింగ్ విషయానికి వస్తే ఈ తున్నవాళ్ళు స్టామ్ జెడక్స్ లైటింగ్ పరంగా ఎలా ఉంది మీకు లైటింగ్ పరంగా బాగుంది లైటింగ్ బాగుంది సిగ్నల్స్ బాగుంది యాక్షన్ గానీ ఇంకా చూడకలేదండి ఆలోచిస్తే బాగుంది బ్రేకింగ్ పరంగా బ్రేకింగ్ కూడా బాగుంది డిస్క్ బ్రేక్ లు కూడా లెస్ టైర్స్ ఇంకొకటి సాధారణంగా ఎలక్ట్రిక్ వెహికల్ కొనుక్కున్న వాళ్ళకి ఒక కామన్ డౌట్ ఏంటంటే ఎలక్ట్రిక్ వాహనాలు వర్షంలో నడిస్తాయి లేకపోతే నీళ్ళలో వెళ్తే ఏమైనా అవుతాయని మీరు ఎప్పుడైనా ప్రయాణించారు ప్రయాణించండి ఆ ప్రాబ్లం లేదండి అంటే అదేదో ఎలక్ట్రానిక్ మన కరెంట్ అయితే ప్రా కరెంట్ డైరెక్ట్గా ఉండదు కదండి బ్యాటరీ దొరకబట్టి ఆ ప్రాబ్లం లేదు వర్షం కాదు నీళ్ళలో కాదు పానిచ్చినా ఏం ప్రాబ్లం లేదు మీరైతే వెళ్ళారు వెళ్ళేనండి ఇక డాష్ బోర్డ్ పరంగా చూసుకుంటే ఇక్కడ మనకి స్పీడ్ మీటర్ కనిపిస్తుంది ట్రిప్ మీటర్ అలాగే బ్యాటరీ పర్సెంట్ బ్యాటరీ ఇది కరెక్ట్ గా చూపిస్తుంది చూపిస్తున్నాను మామూలుగా మీరు ఎలాగ ఆన్వల్ వాల్ పెట్టుకుంటారు ఛార్జింగ్ అయిపోతుంది అని ఆ పాయింట్స్ ఇప్పుడు సెల్ ఫోన్ ఛార్జింగ్ ఉంది కదా వన్ బై వన్ అలాగే ఇది ఫైవ్ పాయింట్స్ వస్తుంది ఒక పాయింట్ వచ్చి ట్వెల్వ్ కిలోమీటర్స్ దాకా తిరగచ్చు ఓకే అలా పెట్టుకుని మీరు చేస్తాను ఇంకా మీరు బూట్ స్పేస్ ఎలా ఉందండి ఇక్కడ మీకు లోపల సామాన్ పెట్టుకునే స్పేస్ స్పేస్ బాగుందండి సార్ చూపిస్తారు ఓకే ఓకే అంటే మీకు హెల్మెట్ అలాగ వాటర్ కాబట్టి మీరు మొత్తం ఎట్జెడ్ మాములుగా ఇది ఏమైనా కాయగూరలు లాంటివి పెట్టుకొని పెట్టండి ఓకే సరిపోద్ది మీకు ఈ బూట్ స్పేస్ అయితే మాములుగా పెట్రోల్ స్కూటర్ తో పోల్చుకుంటే ఓకే ఓకే ఎంసీబీ ఆప్ చేసేస్తా ఉంటారు మీరు వెహికల్ ఆపర్ ఉండి అలా అలా ఉంచుకోవాలి ఇది డిక్కీ నెక్స్ట్ ఇది ఒకటి అంటే పర్సనల్స్ ఏమైనా ఉంటాయా ఓకే మరి ఇక్కడ యూస్ పాయింట్ ఏమైనా ఉందా మీకు లేదు మాలో పర్సనల్ పర్స్ గానీ సెల్ ఫోన్ గానీ ఒక ఇందులో పెట్టలేం కాబట్టి అందులోనే పెట్టుకోవచ్చు అంటే మీరు లైట్ లైట్ వెయిట్ అంటున్నారు అంటే లేడీస్ కూడా మీరు ప్రిఫర్ చేస్తారు లేడీస్ కూడా పోనవచ్చు అండి ఓకే చిన్న పాప కానీ ఎవరైనా సరే మా మిస్సెస్ కానీ అందరూ వాడచ్చు ఓకే ఈ మధ్యన ఎలక్ట్రిక్ స్కూటర్ ఇంకొక సమస్య ఏంటంటే ఈ సీట్ అన్నమాట ఈ సీట్ మరీ క్వశ్చన్ ఎక్కువ ఉంటుంది ఏమన్నా రోడ్ గొత్తుకులు రోడ్ లో వెళ్తే ఏమన్నా ఇబ్బంది ఆ ప్రాబ్లం లేదు మీ తునవాల్ స్ట్రామ్ జెటెక్స్ లో అటువంటి ప్రాబ్లమ్స్ అలాంటి ప్రాబ్లం లేదు ఇక సర్వీస్ పరంగా చూసుకోండి మీరు ఇంచుమించుగా సంవత్సరం ఎలక్ట్రిక్ స్కూటర్ వాడే అన్నారు మీరు ఏమైనా సమస్య ఎలక్ట్రిక్ చేయలేదు సర్వీస్ అయితే ఏమీ ప్రాబ్లం లేదండి మామూలుగా ఇది ఆ ప్రాబ్లం ఎటువంటి లైటింగ్ కానీ హార్న్ కానీ నెక్స్ట్ ఇదేదో పంచర్ అయిపోవడం కానీ ఇప్పుడు పంచర్ కూడా వేయలేదు ఆ ప్రాబ్లమే లేదండి బాగుందండి కంఫర్ట్ గా ఉంది సీట్ కాదు మొత్తం వెహికల్ సో రవికుమార్ గారు మీరు తున్వాల్ జెడ్ ఎక్స్ ఎంత కొన్నారు వాళ్ళు ఫైనాన్స్ ఆప్షన్స్ లాంటివి ఫైనాన్స్ ఆప్షన్ నాకు ఇవ్వలేదండి అరవై ఐదు వేల రూపాయలు కొనండి క్యాష్ పెట్టి అరవై వేల రూపాయలు కొన్నా సరే నాకు ప్రాబ్లం లేదు నెక్స్ట్ టైం పెట్రోల్ వన్ ఇయర్ చూసుకుంటుంటే దగ్గర దగ్గర అదే అవుతుంది దానికి ఒకసారి పెట్టుబడి పెడితే చాలు మనకి ఇంకా ఫైనాన్స్ అయితే అరవై వేల రూపాయలు అరవై సో మీరు సాటిస్ఫై అయ్యారు ఓకేనండి సో మీ ఓవరాల్ సంవత్సరం ఎక్స్పీరియన్స్ లో తున్వాల్ స్టాంప్ జడేస్ ఎలక్ట్రిక్ స్కూటర్ వాడిన తర్వాత కొత్తగా ఎవరైనా ఈ స్టాం జడ్డేస్ ఎలక్ట్రిక్ స్కూటర్ కొందాం అనుకుంటే వాళ్ళకి మీరు సజెస్ట్ చేస్తారా కొనుక్కో చేస్తానండి ఆల్రెడీ ఆల్రెడీ నా వల్ల కూడా ఇద్దరు ముగ్గురు మళ్ళీ కొన్నారు వెహికల్స్ కూడా ఆ మెయిన్ పొల్యూషన్ ఒకటి లేదు కదా పెట్రోల్ సేవ్ అలాగే ఏ ప్రాబ్లం లేదు రిపేర్ రిపేర్కి ఏమైనా ఇచ్చినా మెకానికర్కే వన్ డే పడుతుంది త్రీ డేస్ పట్టచ్చు అయినా సరే చేయట్లేదు ఇది ఆ ప్రాబ్లం లేదు కానీ మెకానిక్ పని లేదు కదండి ఓన్లీ బ్యాటరీ గురించి బ్యాటరీ ఛార్జింగ్ ఉందా లేదా అంతే చూసుకుంటే సరిపోతుంది దాని బట్టి ఏ ప్రాబ్లం లేదు సో చూసారు కదా పూర్తిగా రవికుమార్ గారి తున్వాల్ స్టామ్ జెడ్ఎక్స్ ఎలక్ట్రిక్ స్కూటర్ రివ్యూ ఈయన సంవత్సరం పాటు ఎలక్ట్రిక్ స్కూటర్ వాడుతున్నారు దీన్ని మొత్తం అరవై వేల రూపాయలకి పెట్టి కొన్నారు అనమాట ఈ సంవత్సరంలో అయినా పెట్రోల్ వెహికల్ వాడు ఉంటే లక్ష రూపాయల వరకు వచ్చేది ఆ లక్ష రూపాయలని ఈయన ఆదా చేసుకున్నా చెప్తున్నారు అలాగే ఈ సంవత్సరం రూపంలో అసలు ఎటువంటి సమస్య ఫేస్ చేయలేదని చెప్తున్నారు సస్పెన్షన్ పరంగా కానీ అన్ని విషయాల పరంగా కానీ సో ఇది తొన్వాల్ స్టామ్ జెడెక్స్ ఎలక్ట్రిక్ స్కూటర్ కస్టమర్ రివ్యూ మీలో కూడా ఎవరైనా ఎలక్ట్రిక్ స్కూటర్ వాడుతున్నట్లయితే మీ ఓనర్షిప్ రివ్యూని మాతో షేర్ చేసుకుందాం అనుకున్నట్లయితే మేము డిస్క్రిప్షన్ లో ఒక లింక్ ఇస్తాము అందులో మీ డీటెయిల్స్ ఫిల్ చేయండి మేము మీ దగ్గరకు వచ్చి ఓనర్షిప్ రివ్యూ అయితే తీసుకుంటాం జనూన్ ఇన్ఫర్మేషన్ కోసం ఇవి తెలుగు ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి గో గ్రీన్ గో ఎలక్ట్రిక్